शासन सभ्यु शासन मंडली सभ्यु जडपी चैरमन स्थाक संस्था प्रजा प्रतिनिधि राष्ट्र नायक जिला नायक मेदक जिला नलमूल नीचे अशेष तरलीवि इंत उन्ना सभ में विजयवंत अन्नदमुक अखा चलक अंदर की हृदयपूर्वक नमस्कार। తర్వాత లాస్ట్ గట్టిగా చెప్తాము మీ సంగతి చెప్పేది ఉన్నది పోయిన ఎలక్షన్లలో ఈ మెదక్ వచ్చినప్పుడు నేను ఒకటే మాట మీతో మనవి చెప్పడం జరిగింది దేవదేవ ఆగు నువ్వు మనసుకోదికి మొత్తుకుంటే ఏం అర్థం కావాలి ఇక్కడ నేను మొత్తుకోవాలి అక్కడ నువ్వు మొత్తుకోవాలి తర్వాత గట్టిగా అరుచుకుందాం మీరంతా కూడా సైలెంట్ ఉండాలి నేను ఒక మాట మీ అందరికి చెప్పిన ఆ రోజు పద్మనా బిడ్డ నా బిడ్డ అడిగిందంటే నేను ఏది కూడా కాదనే పరిస్థితి కాదు అని ఆ రోజు చెప్పిన మీరందరూ కూడా గౌరవించి దీవించి ఆ అమ్మాయిని మంచి మేయట్తోని గెలిపించిండ్రు దాని ఫలితమే ఇంద్రభవనం లాంటి కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ ఇలా మెదక్లు మనం చూస్తా ఉన్నాం మంచి నాయకురాలున్నది కాబట్టి చాలా మంచి పనులు ఇక్కడ జరుగుతా ఉన్నాయి నేను మీ అందర్ని కోరేది ఒకటే నాతో ఉద్యమంలో మొదటి రోజు నుంచి ఉండి ఆనాడు తెలంగాణ వస్తదో రాదో తెలియదు రాజకీయ భవిష్యత్తుందో తెలియదు ఉద్యమ కార్యకర్త నుంచి ఒక జడ్పిటిసి నుంచి ఈ రోజు అనేకమైనటువంటి పనులు చేస్తూ మీ మధ్య మీ ఉన్నటువంటి బిడ్డ రెండు మూడు విషయాలని ఇప్పుడే నన్న నా బిడ్డ కోరింది మెదక్ పట్టణంలో రోడ్లు కొంచెం చిందరవందరగాయని అండర్ గ్రౌండ్ పైపుల వల్ల అదంతా బాగా కావాలని అడిగింది మా జిల్లాల గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు కావాలని అడిగింది కావాలన్న డబ్బులు కావాలి అదే విధంగా ఇంకా రెండు మూడు కోరికలు కోరింది అవన్నీ ముందే చెప్పేస్తే మీ పని అయిపోతుంది తర్వాత నా పని నా బిడ్డ నన్ను ఇంకో రెండు మూడు అడిగింది రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అడిగిండు మీకు ఎల్లుండి అడిగింది నా బిడ్డ కాబట్టి ఎల్లుండి సాయంత్రం లోపల మీకు శాంక్షన్ చేసి జీవో కూడా పంపిస్తాను మనం చేస్తాను అతనే రామాయంపేటలో కూడా బాగా పెరిగిపోతా ఉంది పెద్దగైంది పరిసరాల పిల్లలకు అవసరం ఉంది అక్కడ ఒక డిగ్రీ కాలేజీ కావాలని అడిగింది దాన్ని కూడా ఇమిడియట్ గా శాంక్షన్ చేస్తామని మనం చేస్తాను అదే విధంగా మీరే ఇచ్చిండ్రు మెదక్ జిల్లా చేసిండ్రు రవాణా బాగా పెరిగిపోయింది మెదక్కు ఒక రింగ్ రోడ్ కావాలని అడిగింది అది కూడా వెంటనే మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా ఏడుపాయల టెంపుల్ దుర్గామాత దగ్గర గతంలో ప్రకటించినటువంటి టూరిజం ప్యాకేజీలో ఒక 100 కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి కోసం కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు దాన్ని కూడా డెఫినెట్ గా వెంటనే శాంక్షన్ చేసి పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా కౌడిపల్లిలో కూడా మదన్ రెడ్డి గారు ఇప్పుడే మనవి చేశారు కౌడిపల్లిలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటైతే అక్కడ సౌకర్యం ఉంటుందని చెప్పారు దాన్ని కూడా దీంతో పాటే మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా అట్లానే మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలున్నవి ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేకమైన నిధి కూడా మంజూరు చేస్తా ఉన్నాం గౌరవ సర్పంచులు ఆ నిధులు కూడా బాగా వాడుకొని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ప్లీజ్ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ మెదకేమో పెద్ద పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అయింది
మెదక్లో బాగా ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మిగతా మున్సిపాలిటీలు నర్సాపూరు రామాయంపేట తూఫ్రాను ఈ మున్సిపాలిటీలకేమో తర్వాయి 25 కోట్ల చొప్పున మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తా ఉన్నాం దీంతోని పనులన్నీ కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మీ పని అయిపోయింది ఇప్పుడు నా పని ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసిని ఎలక్షన్లు రాగానే ఎట్లుంటది మన వడ్లకల్లాలు లేచినప్పుడు అడకతింటోళ్ళొత్తరు చూడు అట్లా బయలుదేరుతారు ఇప్పుడు చాలామంది నేను మీ అందరినీ కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తే ఎప్పుడు కూడా ఆగమాగం కావద్దు ఎలక్షన్ వచ్చిన సమయంలోనే ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి నిజమేంది వాస్తవమేంది ఎవరు ఏం మాట్లాడుతున్నారు గతంలో ఎవల ఆచరణ ఏ విధంగా ఉంది ఎవరు నిజమైనటువంటి ప్రజాసేవకులు గుర్తించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి బాగా అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకటే మాటనే మనవి చేస్తా ఉన్నా గణపురం ఆనకట్ ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది ఒక్క ఛాన్స్ ఇయండి మాకని మాట్లాడుతా ఉన్నారు ఒక్క ఛాన్స్ ఎందుకండి 50 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా టీడీపీ అధికారంలో ఉన్నా గణపురంకు నీళ్లు కావాలంటే మెదక్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలి ప్రతి సంవత్సరం ధర్నాలు చేస్తే తప్ప నీళ్లు వచ్చిన పరిస్థితి కాదు గణపురం కాలువలలో తుమ్మ చెట్లు మొలిచినాయి మనందరం చూసినాం నేనే పోయిన నేనే వస్తా కానీ వాళ్ళు చనిపోతే వస్తే ఆ కాలువల నుంచే కార్లు పోయిన పరిస్థితిని కూడా చూసినాం కానీ పద్మ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఇక్కడ దాకా వచ్చి హెలికాప్టర్లో నాతో పాటు తను కూడా సర్వే చేసి బ్రహ్మాండంగా దాన్ని హైట్ పెంచుకున్నాం గణపురం కాలువలు బాగు చేసుకున్నాం అద్భుతంగా ఈరోజు 30 నుంచి 40 వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు అందించుకోగలుగుతా ఉన్నాం గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టు మొత్తాన్ని హైదరాబాద్కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టినారు మనయ్య కానీ నిజామాబాద్ జిల్లా కానీ కానీ ఈరోజు సింగూరును మళ్ళీ మెదక్కే డెడికేట్ చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతూ ఉన్నాయి మెదక్కు ఎప్పుడు కావాలంటప్పుడు మన ఇష్టం ఉన్నప్పుడు నీళ్లు తెచ్చుకొని గణపురం ఆనకట్ కింద ఒక గుంట కూడా ఎండిపోకుండా బ్రహ్మాండమైన పంటలు మనం పండించుకోగలుగుతా ఉన్నాం అదేవిధంగా వ్యవసాయ విషయంలో నేను రెండు మాటలు మీకు మనవి చేస్తాను తెలంగాణ రాకముందు మనందరం కూడా చెట్టుకోడు గుట్టకోడు అయిపోయినాం చాలామంది భూమి ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి ఆటో రిక్షా నడిపించేటువంటి పరిస్థితికి దిగజారిపోయినాం రైతు ఏ విధంగా అయినా సరే రైతును బాగు చేయాలని ఒక గట్టి దృఢమైన సంకల్పం తీసుకొని మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా ఆ నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి మన నిజాంపేట ఆ ప్రాంతానికంతా కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి అదే రకంగా ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేసుకొని రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవ్వలే వాళ్ళు తమాషా ఉందా మీకు అంటే డిస్టర్బ్ ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు సైలెంట్గా ఉండొచ్చు కదా కొద్దిగా జరగండి ఎందుకు అడవాడు చేస్తాను అక్కడ విలేకరులను వాళ్ళని రాసుకొనియండి వార్త రాసుకొనియండి ప్రెస్ వాళ్ళని లోపల తీసుకొని ఇక్కడ లోపల తీసుకోండి ఆ రకంగా మనము నీళ్లు కూడా తెచ్చుకొని బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని చేసుకున్నాం నీళ్లు మాత్రమే కాకుండా బాబా ప్రెస్ వాళ్ళని లోపల తీసుకోండి గ్యాలరీ లోపల తీసుకోండి హరీష్ వాళ్ళని లోపల తీసుకోండి ఆ గ్యాలరీ లోపల తీసుకోండి 24 గంటల కరెంటు రైతులకు మనం ఇచ్చుకుంటా ఉన్నాం ఇవాళ ఎవరైతే రెండు పార్టీలు మనతో బరిలో పోటీలో ఉన్నాయో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలే కరెంటు మోటార్లకని చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టన్నా వద్దా వినవడతలేదు మీటర్లు పెట్టద్దు కదా మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా దాదాపుగా మనకు ఈరోజు 25 వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 25 వేల కోట్ల నష్టం కలిగించినా ఓడ్చుకొని బాధ అనుభవించుకుంటూ నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం అడిగే పని కూడా లేదని చెప్పినాం ఆ రకంగా
కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టుకోవడం లేదు. అదే విధంగా మరొక పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఏమైపోయింది? గెలవక ముందేమో అలవగాని వాగ్దానాలు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేశారు. గెలిచిన తెల్లారి తట్టపార కింద పెడితే ఇలా కర్ణాటకలో 7 గంటల సేపు కరెంట్ ఇస్తా ఉన్నారు రైతులకు. పొద్దాక 3 గంటలు, రాత్రి 4 గంటలు. మళ్ళా మాకొక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు నాయన ఇలా మేము 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం? ఇలా నీళ్లు నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు? ఎవడని అడుగుతున్నాడా? నువ్వు ఎన్ని హార్స్ పవర్లు పెట్టినావు? నువ్వు వాగులకెళ్ళి తీసుకుంటున్నావా? ప్రాజెక్టు కాలువ మీద మోటార్ పెట్టుకున్నావా? ఎన్ని మోటార్లు పెట్టుకున్నావా అని అడిగేవాడే లేడీ. ఎలా ఆ విధంగా బ్రహ్మాండంగా చేసినాం కాబట్టే రైతులు ఒక గుంట కూడా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా మనం పంటలు పండించుకోగలుగుతా ఉన్నాం. మెదక్లో బారేటువంటి హల్దీవాగ్ కానీ మంజీర వాగ్ మీద కానీ దాదాపు 30-40 చెక్ డ్యాములు కట్టుకొని 365 రోజులు ఆ నదులు సజీవంగా ఉండేటట్టు చేసుకుంటా ఉన్నాం. కాళేశ్వరంలో భాగంగా మలన్న సాగర్ కట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్లు వాగులలో ఇడిస్తూ ఉన్నాం. ఆ చెక్ డ్యాములన్నీ దుంకుతూ ఉన్నాయి. ఇవాళ కూడా మొత్తం చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా మత్తలు దుంకుతున్న పరిస్థితిలో మనం కండ్లారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం. ఒక జూనియర్ కాలేజ్, నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక జూనియర్ కాలేజీ కావాలంటే 15 సంవత్సరాలు తిరిగింది నేను ఆఫీసుల చుట్టూ. ఇవాళ ఎన్ని జూనియర్ కాలేజీలు వచ్చినాయి? బట్టి జూనియర్ కాలేజీ కూడా కాదు, 1000 పైచిలకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు. దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మైనార్టీల కోసం, గిరిజన బిడ్డల కోసం బ్రహ్మాండంగా జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం. అందులో పాస్ అవుతున్న పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ కానీ, వాళ్ళు నీట్లో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకొస్తున్నటువంటి సీట్లు కానీ రాష్ట్రానికి మనం తలమానికంగా ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ, 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్న మంచినీళ్ళ కష్టాల గురించి ఆలోచించండిరా. ఇదే మెదక్ పట్టణంలో 3 రోజులకొకనాడు, 4 రోజులకొకనాడు నీళ్లు వచ్చేది. ఎందుకంటే నా మిత్రుడు బట్టి జగపతి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సరిపోకపోయేది. ఆ రోజు నేను మంత్రిగా ఉండి సాయం చేస్తే కూడా సరిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మిషన్ భగీరథ వల్ల ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, పట్టణాలలో 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి, ఆల్మోస్ట్ ఫ్రీగా కనెక్షన్లు ఇచ్చి, ప్రతిరోజు నీళ్లు తెచ్చి మీకు ఇలా అందిస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, ఈ ప్రభుత్వం అనే మనవి చేస్తూ ఉన్నా. ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో 1,03,00,000 కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మనవి చేస్తూ ఉన్నా. రైతాంగానికి, పరిశ్రమలకు, అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు ఇవన్నీ పొడగొట్టుకోవన్నా? వాళ్ళకి అప్పచెప్పి, దుర్మార్గులకు అప్పచెప్పి, చేతగాని వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉన్న సదుపాయాలు పొడగొట్టుకోవన్నా? అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు. ఒక మాట దయచేసి విచారం చేయాలి, మీరందరూ కామ్గా వినాలే, ఈ విషయం మీద నిర్ణయం కూడా చేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణిని తీసిపడేస్తారట. ధరణి ఎందుకు తీసేస్తారు?